73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మాగాపుర మోహన ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం గురించి మీడియాతో మాట్లాడారు. ఈ జెండా వందన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండేపల్లి బాబీ, బొజ్జ పెద్దకాపు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలకి అదే రకంగా మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ అధికారులు సిబ్బంది అందరికీ కూడా గణతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన రాజ్యాంగం ఏర్పడి 73వ సంవత్సరం జరుపుకుంటున్నాం. 1949వ సంవత్సరంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని 1949 26వ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని 1950 26వ తేదీన దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. దానిలో పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 26వ తారీఖున మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మన దేశ పురోగతిని తెలియచేయడం, అలాగే ఇక్కడ లోకల్గా మన పురపాలనకు సంబంధించిన అభివృద్ధిని తెలియచేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇంజనీరింగ్ సంబంధించి కొన్ని శివారు ప్రాంతాలకి మౌలిక వసతులు కల్పించవస్తుందిగా మన పీపుల్ శాస్త్ర సభ్యులు శ్రీ పెండల్ ధర్మబాబు గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వెంకటేశ్వర సూర్యావతి గారు, కౌన్సిలర్ వారు కూడా అభివృద్ధి శివారు ప్రాంతాల్లో అభివృద్ధి అంటే నీటి సరఫరా విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి వాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలని చెప్పి ఉన్నందున వాటికి నీటి సరఫరాకి అంటే జగ్గీ చెరువు కానీ మోహన్ నగర్ కానీ డైవర్స్ పడేటువంటి ఏరియాలో కొంత వాటర్ సప్లై మీద కొంత ఇబ్బంది ఉన్న మాటలు వస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక 15వ ఆర్థిక సంవత్సరంలో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వారి సూచన ఒకసారి పట్టణ ప్రజలకి మొత్తం అధికారులు సిబ్బంది మా గౌరవ హౌస్ సభ్యులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ